కేసీఆర్ గారు రైతులతో పెట్టుకున్నావు కాబట్టి రైతులను మాట మార్చి నువ్వు జైల్లోకి పోకుండా ఉండడానికి తప్పించుకోవడానికి అన్న నువ్వు రైతు వ్యతిరేక బిల్లులకు సపోర్ట్ చేస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఒక అధికార బీజేపీ తప్ప ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీ బహిష్కరించారు అంటే నువ్వు రైతు బంధు పెట్టు ఏం పెట్టు నువ్వు రైతుల చేతిలో చావు దెబ్బలు అని చెప్పి కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తున్నావు మళ్ళీ కూడా చెప్తున్నాం ఇయాల ఆయన మాట నమ్మి వచ్చే నెలలో ఓట్లు వస్తున్నాయి అప్పుడు ఐకేపీ సెంటర్ పెట్టకుండా మాత్రం ఢిల్లీలో కంటే ఎక్కువ పెద్ద రైతులు రోడ్ల మీదకి వస్తారు మేము ఉద్యోగం చేసే అవసరం లేదు వాళ్ళే వస్తారు వాళ్ళకి మద్దతుగా మేము కూడా పాల్గొంటాం కానీ ఇవాళ కేసీఆర్ నిజస్వరూపం బయటపడ్డది బీజేపీ వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది ఢిల్లీలో కేసీఆర్ గారు బీజేపీ గారు దోస్తులు గల్లీలో కుస్తీ పడతారు ఇప్పటికైనా అర్థమైంది కదా అందుకని బీజేపీ లేదు కేసీఆర్ రెండు ఒకటే దీంతోనే అర్థమైంది ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నాటకాలు ఆడి మనం గెలిచింది తప్ప తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది ఇంకా బీజేపీ పార్టీ ఓర్ నంబర్ ఎందుకంటే ఇవాళ ఇప్పటికే కేసీఆర్ బీజేపీ గెలిచిపోయిందో పార్లమెంట్లో అర్థమైపోయింది అందుకనే రైతులకు సపోర్ట్గా రేపు కనీస మద్దతు ధర మీద కానీ ఇప్పటికే మేము అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేసి పంపించడం మద్దతు ధర ఉండాలి ఇక చట్టాలు ఎత్తేయాలని కేసీఆర్ గారు కుమ్మక్కైనట్టు బాధతో తెలిసిపోయింది కాబట్టి మేము మాత్రం రేపు కేసీఆర్ గారు ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్లు గతంలో ఉన్నట్టు కొనకుండా మాత్రం టీఆర్ఎస్ నాయకులు మా సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరు కూడా గ్రామాల్లో దిగలేరు వాళ్ళ పని అయిపోయినట్టు లెక్క టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు లెక్క ఎప్పుడైతే ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ఇవాళ మేమందరం ప్రతిపక్షాలు ఒకటైతే